హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రత్నస్ కిచెన్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన ఛానల్లో చపాతీ కానీ పుల్కా కానీ బాగా పొంగుతూ పూరీలాగా పొంగుతూ రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో వీడియోలో చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ముందుగా దీని ప్రిపరేషన్ కోసం ఏం కావాలో నేను ఎలాగ తిండిని ఏ విధంగా కలపాలో వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఈ 2 కప్పులు గోధుమ పిండిలోకి రుచికి సరిపడగా సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి మీ దగ్గర ఉంటే 1 టీ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి లేదంటే మిల్క్తో అయినా ఈ పిండిని కలుపుకోవచ్చు నేను ముందుగా మిల్క్ పౌడర్ని యాడ్ చేశాను కాబట్టి ఒకసారి పిండిని బాగా చేత్తో కలుపుతున్నానండి ఈ విధంగా సాల్ట్ అలాగే మిల్క్ పౌడర్ కూడా గోధుమ పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని బాగా కలుపుకోవాలి ఒకసారిగా వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగానే వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని బాగా సాఫ్ట్గా మునువేళ్ళతో మసాజ్ చేసుకుంటూ బాగా చాలా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోవాలి నేను ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ పిండిని కలిపానండి బాగాని ఈ విధంగా నేను ఎక్కడ కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదు ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ముద్దని ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చేసి మూత పెట్టి ఉంచేసిన తర్వాత మరలా ఒకసారి ఈ విధంగా మునువేలుతో బాగా మసాజ్ చేసుకోవాలి ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు ఉంచిన తర్వాత మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో బాల్స్ లాగా ఈ విధంగా 2 అరచేతుల మధ్యన పెట్టి రుద్దుకుంటూ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి పిండి ముద్ద అంతటిని కూడాని ఇప్పుడు చపాతీ పేట తీసుకుని దానిపైన కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుని చపాతీలు వీలైనంత పలచగా ఒత్తుకోవాలండి చపాతీ ఎక్కడ కూడా మధ్యలో కన్నం పడడం కానీ అది రాకుండా ఉంటేనే పొంగుతుంది కన్నాలు కానీ పడితే పుల్కగా పొంగుతూ రాదు పూరిలాగండి ఎంత వీలైనంత పలచగానే ఉత్తుకోవాలి పూరీల్లాగా మందంగా కాకుండా చాలా పలచగా ఉత్తుకోవాలండి మొత్తం అన్ని బాల్స్ని కూడా ఈ విధంగా పలచగా చపాతీలు ఉత్తుకుంటూ ఒక పక్కన పెట్టుకోవాలి ఇవి డ్రై అయిపోకుండా తడికిలతను ఏదైనా దీనిపైన టవల్ కానీ ఏదైనా కప్పు ఉంచుకోవాలి లేదంటే డ్రై మనం ఇవన్నీ బాల్స్ అన్ని తయారు చేసేటప్పటికి డ్రై అయిపోతూ ఉంటాయి మిగిలినన్నింటిని కూడా ఈ విధంగానే ఒత్తుకోవాలి ఈ పుల్కాల్లోకి రాజ్మా కర్రీ కానీ శనగల కర్రీ కానీ అయితే చాలా బాగుంటుందండి ఆ కర్రీలు నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి పుల్కా అనేది రాజ్మా కర్రీ కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ కూడాని ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్లో రాజ్మా కర్రీ లింక్ ఉంది ఈ విధంగా చపాతీలన్నింటినీ కూడా వీలైనంత పుల్కలుగా పలచగా ఉత్తుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఐరన్ పాన్ పెట్టుకోవాలండి అది బాగా హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ విధంగా ఆయిల్ లేకుండానే ఒకవైపునే కాల్చుకోవాలి అట్లగట్టుతో కానీ లేదంటే టిష్యూ పేపర్తో కానీ లేదంటే ఏదైనా టవల్తో కానీ ఇలా పైన ఉత్తుకుంటుంటే ఈ విధంగా ఉబ్బునట్టుగా ఉబ్బెత్తుగా వస్తూ ఉంటుంది చిన్న చిన్న బబుల్స్ కింద వచ్చినట్టు కానీ ఆ విధంగా రావాలండి చూడండి ఒకవైపునే నేను కాలుస్తున్నాను ఇలా కాల్చిన తర్వాత ఇప్పుడు మనము మన దగ్గర ఉంటే పుల్కాలు కాల్చుకునేది ఉంటే దాంతో అయినా కాల్చుకోవచ్చు లేదంటే ఇలాగా స్టవ్ ఫ్లేమ్ మీద ఏ వైపునైతే మనము చపాతీని కాల్చలేదో ఆ వైపుని పెట్టి ఫ్లేమ్ మీద పెట్టి ఇలా పెడితే ఆ విధంగా పుల్క అనేది పొంగుతూ పూరీలాగా వస్తుందండి చూసారు కదా చాలా బాగా పొంగుతూ వచ్చింది పూరీలాగా మిగిలిన అన్నిటిని కూడా ఆ విధంగానే కాల్చుకోవాలి
ఈ పుల్క చాలా సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి పరిచయం చేయండి. వాట్సాప్లోని, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నా వీడియోస్ని షేర్ చేయండి, మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్లో పెడితే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ నోటిఫికేషన్కి వస్తాయండి. నేను తయారు చేసిన పుల్క మీకు నచ్చినట్లు ఉంది కదా. థ్యాంక్ యూ బాబాయ్.